దక్షిణ కాశీగా పిలువబడే సంగమేశ్వర స్వామి ఆలయం కార్తీక మాసం సోమవారం కావడంతో భక్తుల తాకిడితో కిటకిటలాడింది. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం ముద్దుర్తి గ్రామంలో 5000 పైచిలుకు ఏళ్ల నాటి ఈ పురాతన దేవాలయానికి చాలా విశిష్టత ఉంది. ఇక్కడ శారదా నదిలో స్నానం ఆచరించి శివుడి దర్శనం చేసుకున్నట్లయితే సకల పాపాలు తొలగి పుణ్యప్రాప్తి కలుగుతుందని ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక్కడ దక్షిణ భాగంలో శ్మశాన వాటిక, పశ్చిమ భాగంలో ఉప్పల మహర్షి తపస్సు చేసిన కొండ, మధ్యలో సెలయేరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. తాచేరు, బొడ్డేరు మూడు పాయలుగా ఇక్కడ సంగమం అవ్వడంతో త్రివేణి సంగమం అని కూడా పిలుస్తూ ఉంటారు. ద్వాపర యుగం నాటి ఈ యొక్క దేవాలయానికి ప్రత్యేక విశిష్టత ఉంది. శివుడి పాదాలను తాకుతూ ఈ యొక్క శారదానది ప్రవహిస్తుంది. కార్తీక మాసం మొదలు భక్తుల తాకిడి అధికంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇటు అనకాపల్లికి 15 కిలోమీటర్ల దూరంలో, చోడవరంకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయానికి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని దేవాలయ పురోహితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక్కడ బోట్ షికార్ వంటి ఏర్పాట్లు చేస్తే టూరిజం గా కూడా మంచి అభివృద్ధి చెందుతుందని ఇక్కడకు వచ్చిన భక్తులు కోరుతున్నారు. ఓం నమః శివాయ. శ్రీ సంగమేశ్వర ఆలయము ముద్దుర్తి గ్రామము చోడవర మండలం అనకాపల్లి జిల్లా. ఇది శ్రీ ద్వాపర యుగం కాలం నాటి సంగమేశ్వర క్షేత్రము. పిప్పల కొండ మీద పశ్చిమ ముఖంగా కలిగి దక్షిణ శ్మశాన వాటికి కలిగి అంటే ఎదురుకొండ పిప్పలకొండ, నల్కొండ మీద స్వయంభూగా కలిగి పశ్చిమ ముఖంగా కలిగి దక్షిణ శ్మశాన వాటికి కలిగి పిప్పలాది మహర్షి ద్వారా పూజింపబడి ద్వాపర యుగంలో బలరామ చక్రవర్తి ద్వారా నిర్మాణం కానుబడి మామూలుగా 5142 సంవత్సరాల స్వయంభూ చరిత్ర కలిగి అట్లాగే ఉత్తరములో భోగాపురంలో జారుకొండల జ్వారుకొండ మూడు కొండల నడుమ నల్కొండ మీద స్వయంభూగా కలిగిన శివక్షేత్రము కాశీ తరహా క్షేత్రము. అట్లాగే ఏంటంటే ఉత్తరంలో సంగమము, బొడ్డేరు, తాచేరు, పెద్దేరు, సెలయేరు, శంకుమానగడ్డ 5 పాయలుగా కలిగి మధ్యలో శ్రీ శారదామాత స్థానం ఆడింది కాబట్టి శారదా నది త్రివేణి సంగమంగా పిలువబడుతూ 5000 కలిగి ఉన్నాయి కాబట్టి త్రివేణి సంగమ అంటే పంచవటి తీర్థ విశిష్టత కలిగి ఆ గంగమ్మ కిందకు ప్రవేశిస్తూ అంటే స్వామివారి పాదము తగులుతూ అంటే కడుగుతూ కిందకు ప్రవేశిస్తూ ఉంటుంది. అంటే కాశీ తరహా క్షేత్ర విశిష్ట, త్రివేణి సంఘం విశిష్ట, పంచవటి తీర్థ విశిష్ట కలిగిన శివక్షేత్రము. అట్లాగే ధర్మంగద జీవ చరిత్రలో దేవి భాగవతంలో ధర్మంగద రాజు శాపగ్రస్తుడై సర్పంగా మారి ఉంటే అంటే త్రైలోక సుందరి తన భార్య త్రైలోక సుందరి తన పాత్రిత ధర్మంతో అన్ని పుణ్య నదుల్లో ఆ సర్పం తీసుకుని స్నానం చేస్తూ ఆ సర్పంతో ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే సర్పం మనిషిగా మాటకు సంకరించిన సంగమము కాబట్టి ఈ సంగమంలో స్నానం చేసి త్రివేణి సంగం విశిష్ట కలిగిన సంగమంలో స్నానం చేసి అట్లాగే శివుణ్ణి దర్శనం చేసుకుంటే త్రివేణి సంగం విశిష్ట మరియు పంచవటి తీర్థ విశిష్టత అట్లాగే కాశీ తరహా క్షేత్ర విశిష్ట కలిగిన పుణ్యక్షేత్రం అండి. దాదాపు 5142 సంవత్సరాల స్వయంభూ కలిగిన విగ్రహము ఇక్కడికి వచ్చి స్వామివారిని కేవలం స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటేనే అన్ని కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అట్లాగే మనము భగవంతుడికి కూడా దగ్గర ఉంటాయి. అట్లాగే ఏంటంటే ఎందరో పుణ్యపురుషులు ఎందరో యోగులు ఈ సంగమంలో స్నానం చేసుకుని స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తుంటారు. ఎదురుగా ఉన్న పిప్పల కొండలో శ్రీ పిప్పలాది మహర్షి ద్వారా పూజింపబడిన శివలింగము ద్వాపర యుగం కాలం నాటి అంటే అతన్ని దర్శనం చేసుకునే దానికి వచ్చి బలరామ చక్రవర్తి ఇక్కడ ఆలయం కట్టబడింది. అంటే ద్వాపర యుగంలో అంతిమంలో శ్రీకృష్ణుడు నిర్యాణం ముందు 18 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 3101, క్రీస్తు శకం 2023, దాదాపు 5142 సంవత్సరాల స్వయంభూ కలిగిన చరిత్ర కలిగిన శివక్షేత్రము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంగమంలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుని తరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. అట్లాగేమంటే దాదాపు ఇది 17 సంవత్సరాల నుంచి ఆలయము చాలా అభివృద్ధికి జరగకుండా చాలా అంటే దీన పరిస్థితిలో ఉండింది. భగవంతుడి దయ వల్ల అందరూ అంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కలిసి కనీసం స్వామివారి అంటే కార్తీక మాస ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అంటే కొంచెం అభివృద్ధి కూడా జరగాల్సిన అవకాశం ఉంది. కానీ ఏంటంటే నదికి బ్యారికేడ్స్ కానీ అట్లాగే అంటే గార్డెన్స్ కానీ అట్లాగే ఏంటంటే స్వామివారి కొంచెం వనరులు తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం వారు ఈ కోవిల్ని గుర్తించి మూడు కొండల నడుమ అంటే నల్కొండ మీద
మామూలుగా కలిగిన శివక్షేత్రం కాబట్టి స్వయంభూ చరిత్ర కలిగిన కాబట్టి ప్రభుత్వ దృష్టిలో తీసుకుని వచ్చి ఇక్కడ వసతులు కల్పించే కారణానికి డోనర్స్ ఎవరైనా వస్తే మరుగుదొడ్లు కానీ అట్లాగే గార్డెన్స్ కానీ అట్లాగే ఏంటంటే నదీ స్నానానికి మన బ్యారికేడ్స్ కానీ అట్లాగే ఏంటంటే నదిలో స్నానం చేయడానికి ఘాట్లు కానీ అట్లా అభివృద్ధి పరిచి అంటే మనకి అనకాపల్లి జిల్లాలోనే ఎంతో చారిత్రాత్మకమైన శివక్షేత్రాన్ని డెవలప్ చేసుకొని అందరూ కూడా తరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్క మన టీవీ ఛానల్స్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ స్వామివారి సేవలో శ్రీ సాయి సంగమేశ్వరాలయం.